ప్రభుత్వ ఉద్యోగుల భారీ ఫిట్మెంట్కు సర్కార్ ప్రయత్నం పీఆర్సీ డిఏఐఆర్లు ఉద్యోగులకు న్యాయం దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియో లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ప్రజెంట్ అయితే ఆర్థిక పరిస్థితులు అంతగా బాలేవు కాబట్టి ఈ పరిస్థితుల్లో డిమాండ్లకు తగ్గట్టుగా ఫిట్మెంట్ ఇవ్వడం సాధ్యపడదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తేల్చి చెప్పారు ముఖ్యమంత్రితో జరిగిన చర్చల అనంతరం ఆయన క్యాంప్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు డిఏ విలీనం ఫిట్మెంట్ ద్వారా వేతనాల్లో వ్యత్యాసం వస్తుందని ఉద్యోగుల్లో అపోహ నెలకొందని అది లేకుండా ఇంకా ఏమైనా సర్దుబాట్లు చేయొచ్చా అనే అంశాలు పరిశీలనకు వచ్చాయన్నారు సో అయితే ఇక్కడ డిఏలు విలీనం చేయడం ద్వారా ఫిట్మెంట్ గవర్నమెంట్ అనుకున్నట్టుగా ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంటేజ్ ఇవ్వడం ద్వారా వేతనాల్లో భారీ వ్యత్యాసాలు వస్తాయని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు అయితే అలాంటి ఏవి కారణాలు లేకుండా ప్రజెంట్ ఉన్న శాలరీస్తో సమానంగా వచ్చేలా ఏవైనా పచ్చమలు ఉన్నాయనే విషయం మీదకైతే పర్సనల్ అయితే రీసెర్చ్ అయితే చేస్తున్నారు అయితే పెండింగ్లో ఉన్న కరువు బచ్చాలకు డిఎల్కు సంబంధించి ఆ డీఎల్ పరిష్కారంపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించామని త్వరలోనే తుదిిననీయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు ఇంకా మధ్యంతర్భి ఇరవై ఏడు శాతం కలిస్తే స్థూలంగా వేతనం తగ్గుతుందనే సందేహాలు వ్యక్తమవుతుందన్న అందుకు తగ్గట్టుగా వేతన భద్రత కల్పించాలని యోచనలో ప్రభుత్వం ఉందన్నారు ఒకే రాత్రి అన్ని అంశాలు పరిష్కారం జరగదని దశలవారీగా పరిష్కారం కాగలవన్నారు అయితే ప్రక్రియ పూర్తయిన తర్వాత కొందరిలో అసంతృప్తి కలిగొచ్చేది అందువల్ల ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే మంచిదన్నారు అణగారిన వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఓ వైపు వాటిని కొనసాగిస్తూనే మరోవైపు ఉద్యోగుల యొక్క బాధ్యత అవసరమైన కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అయితే ఎక్కడో ఇచ్చారని ఎక్కడ ఫిట్మెంట్ను ఇవ్వాలని డిమాండ్ చేయడం తగ్గదన్నారు ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నందున సహకరించాలని పరిస్థితులు చక్కబడితే ఇలాంటి సమస్య తలెత్తేది కాదన్నారు అయితే ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగానే స్పందిస్తుందని స్పష్టం అయితే చేయడం జరిగింది పీఆర్సీ తదితర డిమాండ్లకు సంబంధించి మూడు రోజుల నుంచి గవర్నమెంట్ అయితే చర్చలు అయితే జరుపుతుంది చర్చలు సఫలం అయ్యేందుకు ఇంకో ట్వంటీ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ వరకు చర్చలు అయితే సఫలం అయ్యాయని అనుకోవచ్చు సో ఇదండి పీఆర్సీ డిఎల్కి సంబంధించిన న్యూస్ థ్యాంక్ యూ